నిర్మల్ జిల్లాలో జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్ని ఘనంగా నిర్వహిస్తోంది ప్రభుత్వం కానీ ఆనాటి పోరాట యోధుల్ని మాత్రం పూర్తిగా మరిచిపోయింది రజాకార్ల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తూ నిజాం నిరంకుశ పాలనపై గెరిల్లా పోరాటం చేసిన రామ్జీ గోండుకు కనీసం నివాళులర్పించలేదు అధికారులు ప్రజా ప్రతినిధులు నిర్మల్ జిల్లా కేంద్రంగా చేసుకుని పోరాటం చేసిన రామ్జీ గోండు ఆయన వెయ్యి మంది అనుచరుల్ని ఊడలమరికి ఉరితీశారు రజాకారులు అలాంటి ప్రదేశాన్ని సర్కార్ పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి దీనిపై మరిన్ని డీటెయిల్స్ సాగర్ అందిస్తారు సమైక్యత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్న వేళ ఎందుకు నిర్వహిస్తున్నదన్న దానిపైన కూడా క్లారిటీ లేని పరిస్థితి ఉంది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానే కాదు రజాకారులు కావచ్చు నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన తొలితరం అమరుడు ఆయనతో పాటు వెయ్యి మంది ఉరికమ్మం ఎక్కి అంటే వెయ్యి ఊడల మర్రికి అమరులైన నేతల్ని రోజు మర్చిపోయిన పరిస్థితి ఉంది చూడవచ్చు నిర్మల్ జిల్లా కేంద్రానికి సంబంధించిన రామ్జీ గోండు స్మారక స్థూపం వద్ద ఉన్నాం ఈ ప్రాంతంలో గతంలో వెయ్యి ఉరులకు మర్రి సంబంధించిన చెట్టు ఉండేది ఆనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రామ్జీ గోండు ఆయన అనుచరులు ఎవరైతే గెరిలా పోరాటం చేసినారో వాళ్ళందరినీ కూడా ఈ ప్రాంతంలో అప్పటి ప్రభుత్వం ఉరిదీసిన నేపథ్యం సో ప్రస్తుతం సమైక్యత వారోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ అమరులను స్మరించుకోవాల్సిన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము అధికారానికి సంబంధించిన కొంత నిర్వహిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లలో జాతీయ పతాకాలని ఆవిష్కరించి చేతులు దులుపుకున్న పరిస్థితి ఉంది ఎందుకు సమైక్యత దినోత్సవం జరుపుకుంటున్నారు తెలంగాణ విమోచనమా విలీనమా అన్న అంశం పక్కన పెడితే సమైక్యత దినోత్సవాన్ని జరుపుతున్నామని చెప్పేసి ఒక స్లోగన్తో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుపుతున్న ప్రభుత్వం ఎవరిని స్మరించుకోవాలన్న దానిపైన మాత్రం క్లారిటీ ఇవ్వని పరిస్థితి ఉంది సో చాలామంది ప్రజాప్రతినిధులు కావచ్చు ప్రజా సంఘాల నాయకులంతా కూడా రామ్జీ గోండుకి ఈరోజు ఘనంగా అర్పిస్తున్నారు నిన్న ఈరోజు రేపు కూడా ప్రతి ఏడు కూడా ఇక్కడ స్తూపం వద్ద వచ్చి నివాళులర్పించడం కానీ ప్రభుత్వానికి సంబంధించి కానీ మిగతా అధికారులు అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ఇక్కడ కార్యక్రమాలు జరపని దుస్థితి ఉంది ఒక స్తూపమే కాదు నిర్మల్ జిల్లా కేంద్రంలో రాంజిగోండుకు సంబంధించిన ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహాన్ని కూడా పట్టించుకునే నాతులు లేడు సో ప్రస్తుతం అంతా కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడడం ఎట్లా చూస్తారండి ప్రభుత్వం ఒకవైపు జాతీయ సమైక్యత అని చెప్పి ఘనంగా జరుపుతుంది కలెక్టరేట్లలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఇలాంటి తొలితరం అమరుల్ని విస్మరించడం ఇక్కడ కనీసం నివాళులర్పించకపోవడాన్ని ఎట్లా చూస్తారు తెలంగాణ సాధించిన తర్వాత ఏదో మా బంగారు తెలంగాణ దిశగా సాగుతుందని మనం అనుకున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏ పథకం కూడా ప్రజలకు చేరుకోలేదనేది మనం ఈ ఈ విమోచన దినోత్సవం సందర్భంగా చెప్పుకోవచ్చు రైట్ సార్ ఇంకోవైపు ఇక్కడ వెయ్యి ఊర్లో మరి అంటే తెలంగాణ వారులు ఉండారు ఇప్పుడైతే ప్రస్తుతం ఒక స్థూపాన్ని నిర్మించారు ప్రజా సంఘాలకు సంబంధించి అంటే చాలా రోజులుగా డిమాండ్ ఉంది ఇక్కడ ఒక స్మృతి వనం ఏర్పాటు చేయాలి విగ్రహం కూడా పెద్ద విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఎట్లా చూస్తారు ఈ నిర్లక్ష్యాన్ని చరిత్ర కలిగినటువంటి ప్లేస్ ఇది ఇక్కడ వెయ్యి ఊర్ల మర్రి దగ్గర వెయ్యి ఊర్ల మర్రి అనేది ఎందుకు అంటే వెయ్యి మందిని ఒకేసారి అప్పుడు ఉరి తీసినటువంటి ప్రదేశం కాబట్టి ఇది చారిత్రక ప్రదేశంగా గుర్తించాలని చాలా సందర్భంలో మేము డిమాండ్ చేయడం జరిగింది కానీ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎప్పుడైతే తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రభుత్వం పూర్తిగా ఈ సెప్టెంబర్ పదిహేడును మర్చిపోయింది కానీ ఇప్పుడు కనీసం జాతీయత సమైక్యత దినోత్సవం పేరుతో చేయడం చాలా సంతోషకరం అయినప్పటికీ ఇక్కడ నిర్మల్ నగరం అనేది ఒక చారిత్రకమైన ప్లేసు ఏదైతే ఇక్కడ వెయ్యి ఉరి తీయబడ్డడో అక్కడ స్మృతి మందిరాన్ని ఒక పెద్ద మ్యూజియాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం సో ఇప్పుడే కాదు మొదటి నుంచి కూడా నిర్లక్ష్యానికి గురవుతుంది ఇక్కడ ఈ ప్రాంతంలోనే చాలా గొప్ప చరిత్ర ఉంది దీనికి ఈ తరం కొంత తెలిసి తెలియని చరిత్ర ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఒక స్మృతి వనాన్ని కానీ ఏర్పాటు చేయడంతో పాటు రామ్ సంబంధించిన ఈ చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన చరిత్ర భయ బహిర్గతం కావాలన్నది స్థానికులు కూడా చాలా ఇంట్లోగా డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఎవరు కూడా పట్టించుకున్న నాతో ఉండడు అక్కడ సో ఈ రెండు ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా ప్రభుత్వం ఆలోచించాలి ముందుకు పోవాలి పాఠ్య వీరి చరిత్రను కూడా చేర్చాలన్న డిమాండ్ మాత్రం చాలా ఎల్లుగా ఉంది కెమెరా పర్సన్లతో ప్రేమ్సాగర్ వి సిక్స్ న్యూస్ నిర్మల్ జిల్లా నుంచి